ఇవి మెయిన్ కెమెరా శాంపిల్స్, ఇవి 3x శాంపిల్స్, ఇవి 6x శాంపిల్స్, ఇవి పోర్ట్రేట్ కెమెరా శాంపిల్స్ 1x 2x 3x. ఇక్కడ ఫొటోస్ కొంచెం ఓవర్ సాచురేట్ అయినాయి, ఒక్కొక్కసారి ఓవర్ సాచురేట్ అవుతున్నాయి కొంచెం, మిగిలిన టైమ్స్లో నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసి చూస్తే ఈ ఫైన్ హెయిర్స్ ఉన్నాయి కదా, ఈ వీటిని సరిగ్గా డిటెక్ట్ చేయట్లేదు పోర్ట్రేట్లో. ఇక్కడ కూడా జూమ్ చేసి చూస్తే ఐ ల్యాషెస్, ఫైన్ హెయిర్స్ ఉన్నప్పుడు పోర్ట్రేట్లో సరిగ్గా డిటెక్ట్ చేయట్లేదు. ఇవి జూమ్ ఫోటో శాంపిల్స్ 0.5x to 120x. ఇవి సన్లైట్ బాగా ఎక్కువ తీసిన ఫోటో శాంపిల్స్. ఇవి నైట్ ఫోటో శాంపిల్స్. ఇవి వీడియో శాంపిల్స్. వీడియో మనం 6x వరకు రికార్డ్ చేయొచ్చు క్వాలిటీ లూజ్ అవ్వకుండా, టోటల్ మనం 18x వరకు రికార్డ్ చేయొచ్చు. ఇది స్లో మోషన్ వీడియో శాంపిల్, 1080 240 fps వరకు రికార్డ్ చేయొచ్చు. ఇది ఫిల్మ్ మోడ్, ఇందులో మనం ISO, వైట్ బ్యాలెన్స్, ఇవి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 0.6, 1x, 3x వరకు రికార్డ్ చేయొచ్చు. ఇవి కొంచెం డల్ లైట్ ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో శాంపిల్స్. ఇది నార్మల్ వీడియో, ఇది HDR వీడియో. ఇక్కడ వాటర్ ఉండటం వల్ల లైట్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది సెల్ఫీ వీడియో శాంపిల్. ఇది డ్యూయల్ కెమెరా శాంపిల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమ్తో ఒకేసారి రికార్డ్ చేయొచ్చు. ఇవి హార్ష్ సన్లైట్లో రికార్డ్ చేసిన వీడియో శాంపిల్స్. కెమెరా గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే మీరు యూట్యూబ్లో కంపారిజన్ వీడియోస్, S24 Ultra, iPhone 15 వీటితో కంపారిజన్ వీడియోస్ చూసి కెమెరా మీద ఒక కంక్లూజన్కి రావద్దు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ OnePlus 12లో కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం, కొన్నిసార్లు ఓవర్ సాచురేట్ అవ్వడం ఇట్లా జరుగుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం జనరల్గా ఫొటోస్ దిగేటప్పుడు ఒక ఫోటో తీసుకోము, 10-15 ఫొటోస్ తీసుకుని మనకి ఏది నచ్చితే ఆ ఫోటో యూస్ చేసుకుందాం. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఓవర్ సాచురేట్ అవ్వడం ఇట్లాంటివి జరిగినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు రియల్ సినారియోస్లో. సో మీరు ఆ కంపారిజన్ వీడియోస్ చూసి కంక్లూజన్కి రావద్దు. మీరు కెమెరా గురించి టెస్ట్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని ఒక్కసారి కెమెరా అన్ని యూస్ చేసి అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.